కటాకట్ కాంగ్రెస్ మోడల్, కాంగ్రెస్ హీన చరిత్ర ఎంత పవిత్రమైందో. అయ్యా సెంచరీ కొట్టానని అవుట్ అయిన ఉంటారని బాగుంటుండేరా ఆయన 99కి అవుట్ అయిన. అధికారంలో ఉంటే ఎంత నష్టమవుతుందో దేవుడు ఎరుగు, కానీ అధికారంలో లేకపోతే మాత్రం దేశానికి చాలా తీవ్ర నష్టం చేస్తుంది. మన కంటెంట్ని సప్రెస్ చేసి, మన భారతీయ ఘన చరిత్రను సప్రెస్ చేసి, స్వతంత్ర పోరాటము హింసతో కూడా పోరాటం తెచ్చుకోవచ్చు అనన్న ఒక చరిత్రను మనకు పరిచయం చేయకుండా కేవలం ఈ నెహ్రూ అండ్ గాంధీ స్టోరీలే మనం విన్నాము. చెప్పకనే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. ద రాయల్ ఆర్మీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ వెరీ డేంజరస్. రైతు ఉద్యమం అని మనకు చూపించి, ఖిలాఫత్ మూమెంటం అని చెప్పి, స్వతంత్ర పోరాటం అని చెప్పిన ఈ చరిత్రహీనులకు పుణ్య సనాతనం నిత్య నూతనం. కటాకట్ కాంగ్రెస్ మోడల్, కాంగ్రెస్ హీన చరిత్ర ఎంత పవిత్రమైందో. పవిత్రమైంది ఎందుకంటే ఆ పాపం తెలిస్తేనే కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే బాగా చలి పెడుతుంది అనుకో, ఆ సూర్యభగవానుడు మంచిగా ఇట్లా వచ్చిండు అనుకో, మనకేమైనా అబ్బా ఎంత హాయిగా ఉందిరా బాయ్ అని అనిపిస్తుంది. బాగా ఎండ కొడుతుంది అనుకో, చిరుజల్లులు పడ్డాయనుకో, అబ్బా వాతావరణం అంటే ఈ అడ్డమైన చరిత్ర ఉంటేనే కదా మనం ఎంత కోల్పోయినాం అన్నది మనకు తెలుస్తుంది. సో కటాకట్ కాంగ్రెస్ మోడల్లా కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇప్పుడు మొదలవుతుంది. నిన్న 2 పచ్చకడలు పడ్డాయి, రాజకీయ పచ్చకడలు అంటారు దాన్ని, ఉల్టా హత్ పచ్చకడలు పడ్డాయి నిన్న పార్లమెంట్లో. ఒకటేమో, ఓ నేను స్పీకర్ని మేము ఎలక్షన్ పెడతాం, మేమే గెలుస్తాం. అసలు నువ్వు నీ మొత్తం కలిపితేనే 234 చక్కగా లేకపోయా కలలు కనబట్టే. బిల్లీగా హాబ్మే చిచిడే చిచిడే అంటారు రాహుల్ గాంధీ. బిల్లీగా హాబ్మే చిచిడే హీ చిచిడే అని అంటారు. గట్లనే నడుస్తుంది నీ జిందగీ అంతా. 99 గెలవంగానే అయ్యా సెంచరీ కొట్టానని అవుట్ అయిన ఉంటారని బాగుంటుండేరా ఆయన 99కి అవుట్ అయిను. మళ్ళీ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతూ, ఇక చూసినావా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాగానే టీషర్ట్ బంద్ చేసిండ్రా ఆయన, కుర్తా వేసుకున్నాడు. చెప్పొచ్చు కదా నేను మొక్కు మొక్కుకున్నా, అప్పటిదాకా సగం బట్టలు వేసుకుంటా ఇంకా నయం. లాస్ట్ టైం కూడా తక్కువ వస్తే బనియన్ వేసుకొని తిరుగుతావు ఏంది, మళ్ళీ ఫుల్ బనియన్ పోయి ఇక లాస్ట్ తర్వాత కట్ బనియన్ పోయి తర్వాత ఇక. నేను రాహుల్ గాంధీకి పడ్డ 2 పచ్చకళ్ళు అయింది తెలుసా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం బిర్లా గారు స్పీకర్ అయ్యారు, పాడమని పడ్డది ఉల్టా. సెకండ్ ఏం పడ్డదంటే, ఓం బిర్లా గారు స్పీకర్గా అదేమంటారు నియామితులు కాగానే ఆయన ఏం చేసిండే మీరే చూడరు. ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఓం బిర్లా అస్యూమ్డ్ ది పొజిషన్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, ఈ ఫ్లోటెడ్ మోషన్ ఆన్ ఎమర్జెన్సీ ఆఫ్ 1975. దిస్ మోషన్ అటాక్డ్ కాంగ్రెస్ ఫర్ ఇంపోజింగ్ ఎమర్జెన్సీ వెన్ మిస్ గాంధీ వాజ్ ఈ పిఎం అండ్ వోట్ దట్ లోక్సభ వుడ్ ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎవ్రీ వే. మోషన్ పాస్ చేశాను 1975లో మీ నాయనమ్మ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. పాపం ఈ రాహుల్ గాంధీ, ఈ రాహుల్ గాంధీ పేరు కొత్తగా పెడదాం, బేబీ బాయ్ బాగుందా, ద బీబీ ఆఫ్ కాంగ్రెస్, బేబీ బాయ్. బేబీ బాయ్ ఏం చేసింది తెలుసా, కాంగ్రెస్ బేబీ బాయ్ ఆ బుక్ పట్టుకొని ఇట్లా చూపిస్తుంటాడు, ఎర్ర బుక్ ఒకటి పట్టుకుంటాడు కొత్తగా నేర్చండి మధ్య పార్లమెంట్లోకి బైబిల్ తీసుకొస్తామేమో అనుకున్నాను, కాన్స్టిట్యూషన్ బుక్ అని చెప్తున్నా, తీసి చూడాలి నిజంగా బైబిల్ ఆ కాన్స్టిట్యూషన్ అని తెలుస్తుంది. ఇంకా ఇట్లా తీసి చూపిస్తున్నాడు, ఇట్లా చూపించి లోక్తాంత్రిక కత్రేమే కాన్స్టిట్యూషన్ భారతీయ జనతా పార్టీ రద్దు కరణ చాతీ ఎక్సెట్రా ఎక్సెట్రా మాటలు మాట్లాడుతూ, సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అన్న ఢోంగ్ చేస్తూ. అయితే ఈ బుక్ ఏదైతే నువ్వు పట్టుకున్నావు కదా రాహుల్ గాంధీ, ఇవో ఈ బుక్ పట్టుకున్నావు చూడు, నీకు తెలుసా అసలు ఏందో తెలుసా, గోపాల్ నారాయణ అడ్వకేట్ ఉన్నాడు కదా, ఆ బుక్ ఎందుకు తయారు చేసిండో తెలుసా, అండ్ ఆయన ఎందుకు దేనికోసం కొట్లాడిండో తెలుసా, ఉత్తరప్రదేశ్లో ఓబీసీ రిజర్వేషన్స్ రద్దు చేయాలని చెప్పి కొట్లాడిండు ఆయన. ఆయన తయారు చేసిన బుక్కినే పెట్టుకుంటుండే, అంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎవరు తుంగలు దొక్కుతామని అనుకుంటారు, అంతే కదనా. నేను చెప్పింది రాగా, గోపాల్ నారాయణ గారు డిజైన్ చేసిన ఈ బుక్ని నువ్వు పట్టుకొని తిరుగుతున్నావు. ఆయన దేని మీద కొట్లాడిండు తెలుసా, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చేశాడు. నేను అబద్ధం మారితే పోయి చూడు, చాలా ఛాలెంజ్ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ సింపతైజర్లకు, టుకుడే టుకుడే గ్యాంగ్కి చిత్రగుప్త ఛాలెంజ్ ఇస్తుంది. నిన్న నా మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, మా శ్రీధర్ అన్ననే నిన్న ఒక మాట చెప్పిండు నాకు, వాజ్పేయి గారు అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాట నాకు ఒకసారి గుర్తు చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ గిరిజ్బాయి అధికారంలో ఉంటే ఎంత నష్టమవుతుందో దేవుడు ఎరుగు, కానీ అధికారంలో లేకపోతే మాత్రం దేశానికి చాలా తీవ్ర నష్టం చేస్తుంది వాజ్పేయి గారు అన్న మాట ఇది. అందుకనే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా, కాంగ్రెస్ హీన చరిత్ర ఇప్పుడు మొదలవుతుంది. ఆగదు కదా, కాంగ్రెస్ కటాకట మోడల్ పరివారవాద, అసలు చరిత్రని వీళ్ళు డిస్టార్ట్ చేసిరా లేకపోతే చరిత్రనే లేదని చెప్పి డినై చేసేసిండ్రు.
ఇండియన్ హిస్టరీ హ్యాస్ బిన్ డిస్టార్టెడ్ ఆర్ ఇట్ వాజ్ ఎ డెనియల్ ఆఫ్ హిస్టరీ, పెద్ద మనుషులను అడుగుతున్నా. ఈ పరివారవాది ఏం చేసింది అని చెప్పి మనం ఇట్లా చూస్తే ఫ్రెండ్స్, కాంగ్రెస్ హీన చరిత్ర ఈడ మొదలవుతుంది. ఇప్పటిదాకా మీకు మోప్లా ఇన్సిడెంట్ చూపించిన, దాదియాల మలబార్ విభజనకు ఎట్లా దారితీస్తుందో కూడా మీకు ఆధారాలు పెట్టిన, ప్రతి ఒక్కటి డేటాతోనే మీ దగ్గరికి వచ్చిన, ఇప్పుడు కూడా డేటాతోనే మాట్లాడుతున్నా. అసలు ఈ లొల్లె ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే, ఈ చరిత్రను కప్పిపుచ్చేనికే ప్రయత్నం చేసిన లొల్లేడికే స్టార్ట్ అయిందనంటే మన పూలవాలా చాచ నెహ్రూ, ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీ పెట్టుకొని మన కంటెంట్ని సప్రెస్ చేసి, మన భారతీయ ఘన చరిత్రను సప్రెస్ చేసి, చరిత్రహీనులు భారతీయులు, వాళ్ళ చరిత్ర అసలు లేదు, అసలు మన కల్చరల్ ఒక మన కల్చరల్కి గర్వం లేదు, ఆట లేదు పాట లేదు అని ఒక మన చరిత్రహీనుల లెక్క మన చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నం చేసిందే ఈ నెహ్రూ ఐడియాలజీ, నెహ్రూవియన్ ఐడియాలజీ. అంచెలంచెలగా ఎప్పటి నుంచో కుప్పగూలుతుంది నెహ్రూ మీదకి, అట్లీస్ట్ కరెక్షన్ చేసుకునే టైం నెహ్రూకి వచ్చిన ఉండే, మన చరిత్ర తిరగరాసే సమయం నెహ్రూ చేతిలో గట్టిగా ఉండే. నెహ్రూ దాన్ని ఇంకా పాతాళానికి తొక్కనికే ప్రయత్నం చేసిండు, పాతాళానికి తొక్కుడైంది నాకు తెలిసి, బూడిదిని కూడా మళ్ళీ బూడిది చేయనికే ప్రయత్నం చేసిండు మన పూలవాలా చాచ నెహ్రూ. ఆయనకేదో నోబెల్ ప్రైజ్ రావాలనని మన నోబెల్ కల్చర్ని, నో ఎక్కడ ఉన్నది మన కల్చర్, నో కల్చర్ లాగా డిజైన్ చేసి పాములు పట్టేటోళ్ళ లెక్క మనని చిత్రీకరించిన ఈ చరిత్రహీనుడు పూలవాలా చాచ నెహ్రూని మనం ఏమనాలని అడుగుతున్నాం. ఇలా భారత స్వతంత్ర పోరాటంలో కూడా, స్వతంత్ర పోరాటము హింసతోను కూడా పోరాటం తెచ్చుకోవచ్చు అనన్న ఒక చరిత్రను మనకు పరిచయం చేయకుండా కేవలం ఈ నెహ్రూ అండ్ గాంధీ స్టోరీలే మనం విన్నాం. ఈనాడు ఈ ప్రభుత్వం రాకపోయినుంటే సుభాష్ చంద్రబోస్ మనకు, ఆయనకు ఆ గౌరవం దొరుకుతుండేనా? వీర్ సావర్కర్ గారికి ఆ గౌరవం దొరుకుతుండేనా? ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్లకు వాళ్ళు చేసిన సేవకు ఇవాళ ఆదరణ దొరుకుతుండేనా, లభిస్తుండేనా? 1961లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఒక ముస్లింని పెట్టి ఎన్సీఆర్టీలో కంప్లీట్గా ఏడి కాడికి ధ్వంసం చేసిండు మన కల్చర్ని పూలవాలా చాచ. ఇంకా దీనికంటే మనం ఎక్కువేం మాట్లాడగలుగుతాం, ఏం చేయగలుగుతాం అని నేను చెప్తున్నా. కేవలం మనకందరికీ తెలిసిందే, చెప్పకనే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు, ద రాయల్ ఆర్మీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ వెరీ డేంజరస్, మాకు భయం అవుతుంది సుభాష్ చంద్రబోస్ని చూసి, బ్రిటిషర్లు చెప్పినాక కూడా అది రాలే, అని హాస్ బిన్ టర్మ్డ్ యాజ్ ఎ వార్ క్రిమినల్. ద పర్సన్ హూ వాజ్ ఫైటింగ్ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ మై కంట్రీ, స్టేయింగ్ అబ్రాడ్, సాక్రిఫైసింగ్ హిస్ ఫ్యామిలీ లైఫ్, అండ్ ది పర్సన్ హూ హాస్ బీన్ ఎలెక్టెడ్ ఇన్ ది కాంగ్రెస్, అరే 1938-1939 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లెక్క ఎన్నికైనాక కూడా అవమానిత చర్చలతో ఆయనని బయటికి నెట్టేసి, నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్మును ఓడి ఈ పూలవాలా చాచాను నెత్తి మీద పెట్టుకొని దేశాన్ని విభజించి మాట్లాడి చరిత్రకు చెదలు పట్టించి, హిందూ మసాకరే మోప్లా ఏదైతే ఉన్నదో రెబేలియన్ తిరుగుబాటుతనం, దాన్ని ఒక రైతు ఉద్యమం అని మనకు చూపించి, ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పి, స్వతంత్ర పోరాటం అని చెప్పిన ఈ చరిత్రహీనులకు, ఈ కాంగ్రెస్ నాయకులకు ఏమని చెప్పాలా, ఏమని అడగాల అని నేను అడుగుతున్నా. ఈడికి అయిపోయిందా అంటే నేను అడగలే. వెనుకటికి యూపీఏ సర్కారు ఉన్నప్పుడు కపిల్ సిబ్బల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్, ఏమని అన్నాడంటే, అసలు చరిత్ర అంటే ఏంది, చరిత్ర అంటే ఈ రోజటి నుంచి -25 ఇయర్స్ ఏదైతే ఉందో అదే చరిత్ర. సనాతనం రావయ్య ఎటర్నల్ రా నాయన, కపిల్ సిబ్బల్ గారు ఎటర్నల్ మాది, నాది నా అనంతం, ఇది నా గర్వం, అదే నా సనాతనం, నా సనాతనం పుణ్య సనాతనం నిత్య నూతనం. నేననలే, నాకు ఇంత పెద్ద సాహిత్యం రాదు. పరమ పూజనీయ మోహన్జీ భగవద్ గారు అన్న మాటలు మీకు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, పుణ్య సనాతనం నిత్య నూతనం, ఇట్ హాజ్ ఎవాల్వ్డ్, అంచెలంచెలుగా ఎవాల్వ్ అయికుంటూ వచ్చింది. కపిల్ సిబ్బల్ ఏమంటాడు, టుడే -25 ఇయర్స్ ఈజ్ ది హిస్టరీ టు విచ్ బీజేపీ హాజ్ యాక్సెప్టెడ్, రైట్ డన్. ఈయన కపిల్ సిబ్బల్ ఎందుకు అన్నాడు, రాజీవ్ గాంధీ చరిత్రను తీసుకొచ్చి మనకు చదివిద్దాం అని, బీజేపీ కూడా ఒప్పుకున్నదా, డన్ అని 1977 నుంచి తీసుకుందాం, ఇక్కడ ఎమర్జెన్సీ కూడా వస్తుంది కదా, ఎమర్జెన్సీ వస్తుంది అనగానే మన వాళ్ళకు పేలిపోయిన ఏడుకాడికి అవయవాలన్నీ.
జిస్మే జితనే పుర్జే రైతేనే సారే జలిగాయే కాంగ్రెస్ వాళ్ళకు, సారేకే సారే పుర్జే జలిగాయి. కాలంగానే ఏం చేస్తారు, గాయగాయ గత్తర గత్తర చేస్తారు, తూచు 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 మేమేమొద్దు. చాలామంది వెస్టర్న్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, మన చరిత్ర మనకేదో అడ్డరకంగా చెప్పిండ్రు, ఇవాళ మన చరిత్ర మనం తెలుసుకోక ఆ బాబర్ కానీ, ఆ అక్బర్ కానీ, ఆ ఔరంగజేబు కానీ, ఆ షాజహాన్ కానీ, శవాల మీద మధ్య అదేమంటారు తాజ్మహల్ కట్టి, సచినుల గది కట్టి, పిల్లం చచ్చినాక ఇమీడియట్గా ఇంకొక బిడ్డను పెళ్లి చేసుకొని గిసుంటి చరిత్రలు మనం చదివి ప్యారుకియాతో డర్నాక్యా అనుకుంటా మనం చేసుకుంటా కూసుకొని మన చరిత్రకు చరిత్రహీనులం మనమే అయిపోయి లాస్ట్కి ఏం చేసినాం రా నాయన అని చెప్పి చెప్తే, చైతన్యం ఉన్నా లేనట్టు నటిస్తూ, పరాక్రమం ఉన్నా ప్రతిభ బయటపడకుండా ఎవడో ఏదో ఏమో చేసేస్తారని చెప్పి ఆశలతో ఆశయాలతో ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మగౌరవాన్ని సంపుకొని మన చైతన్యానికి మనమే చైతన్యహీనులమై చరిత్రహీనులమై మిగిలిపోయిన వాళ్ళం ఎవరు అనంటే నేను మీరు మనం. ఇప్పుడైనా మారుండ్రి, ఇది మన దేశ విభజన దాకా కూడా తీసింది, ఇవాళ గల్లీల దాకా వచ్చేసారు ఈ సపరేటిస్టులు. కాంగ్రెస్ అంటేనే 90% డిస్టార్షన్ స్పెషలిస్టులు వీళ్ళు. అసలు రాజ్యాంగాన్ని మోడీ ఏడ మారుస్తానన్నారు కాక, వీళ్ళు ఇప్పుడు డిస్టార్షన్ చేస్తలేరా? నేను సపరేట్గా మాట్లాడతా దాని మీద నేను సపరేట్గా మాట్లాడతా. దానికంటే ముందు ఒకసారి ఏ హాయ్ నాగి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిన్నేదో మాట్లాడారు, నేను చూసిన, ఇప్పుడు చెప్తే జర టైం సరిపోదు కాబట్టి నేను రేపు తీసుకుంటా, లేకపోతే మధ్యాహ్నం దాని మీద స్పెషల్ షో చేస్తా. నేను నిన్నగానే డైరెక్ట్ మాట్లాడవచ్చు, ఐ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ స్టడీ ఆల్సో. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సగం నిజాలు చెప్తాడు కదా. బట్ బేసికలీ నేను చెప్పంగానే ఆధారాలు ఏమైంది గిరీష్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఆధారాలు తీసుకొని జర స్క్రీన్ మీద పెట్టి మీకు చూపిస్తా, సో దట్ మళ్ళొకసారి మై డియరెస్ట్ నాగి విల్ నాట్ అట్టర్ ఎ వర్డ్. ఈ 90% డిస్టార్షన్ స్పెషలిస్టులకు మీరు ఏం సమాధానం ఇస్తారో నేను మీ చైతన్యానికి మీ విఘ్నత కిడ్చిపెడుతున్నా ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?